Hello, hi, welcome all the competitive warriors and would be teachers. This is your Kiran Kodumuru. Yes, madam, mari ee rakanga unte tension padakunda successful ga manam chadivina ananta recall chesukogalutam. Manam raasetvandi exam lo success aitam anetvandi amshalu ayi chuddam. So deeni major ga manaki exam ku munde em cheyali, exam roju em cheyali, exam hall lo em cheyali, exam tarvata em cheyali ane amshalni chuddam. So ela unte manaku tension ledu. So tension untene manaku exam lo fail kavadaniki avakasham. అసలు టెన్షన్ కారణాలు ఏంటి, టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి, అసలు టెన్షన్ పడితే మన బ్రెయిన్ పైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ కంటే ముందు ఏం చేయాలి, మీరు ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి. సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో ఒకసారి మీరు హాల్ టికెట్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. సో లేదంటే ఆ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలి, దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం రెడీ చేసి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ లేకుండా ఏం చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ప్రైమరీగా అది చేయండి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు వచ్చి సేమ్ చేయాలని చూసినట్లయితే ఎగ్జామ్కి అవసరమైనటువంటి అన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకోండి. సో ఎందుకంటే మార్నింగ్ లేవగానే టెన్షన్ ఉంటుంది, సో ఏదో చేస్తాం ఏదో మర్చిపోతాం, కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లైక్ హాల్ టికెట్ కావచ్చు, సంబంధిత సర్టిఫికెట్లు కావచ్చు. అండ్ అదేవిధంగా మీరు కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే, నాట్ ఇంక్ పెన్, నాట్ అదర్ దెన్ ద బ్లాక్ పెన్. సో మీకు క్లియర్గా హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అదర్ దెన్ బ్లాక్ పెన్ తోటి బబుల్ చేస్తే అది కన్సిడర్ చేయబడదని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ముందే అవి రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా వచ్చేసి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి అండ్ సఫిషియెంట్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. సో స్లీప్ లేనట్లయితే మాత్రం దారుణంగా ఉంటుంది నెక్స్ట్ డే పరిస్థితి. సో కాబట్టి టెన్షన్ ఉంటుంది కాదని, బట్ మీరు పడుకుంటేనే రేపటి రోజు ఎగ్జామ్ ప్రాపర్గా చేయగలుగుతాం, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేద్దాం చదివిందంతా కూడా అనేది విషయం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అదేవిధంగా సఫిషియెంట్ స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ డే ఎగ్జామ్ రోజు. సో ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళగానే మనకేంటంటే, సో మీరు ఎక్కడైతే సెంటర్ పడిందో అక్కడికి ఒక 1 అవర్ ముందుగానే అప్రోచ్ కండి. సో అక్కడికి చేరినట్లయితే ఏం టెన్షన్ ఉండదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఒక 1 అవర్ ముందే ఉండండి. ఎందుకంటే అక్కడ చెప్పలేం, సడన్గా ఒక్కోసారి డిసిషన్స్ తీసుకొని అనౌన్స్మెంట్ ఇచ్చేసి చేంజెస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా మిస్ అయినామంటే మన లైఫే మిస్ అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మేము సెంటర్ కాడికి వెళ్ళాము, ముందే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు అనౌన్స్మెంట్ అంటే సెంటర్ మీకు ఇక్కడ కాదు, చేంజ్ చేశాము కొన్ని కారణాల రీతి అని అనౌన్స్మెంట్ ఇచ్చాం. సో వెళ్ళిపోయాం, మేము వేరే సెంటర్కి వెళ్ళిపోయాం. మా కలీగ్ మాత్రం ఒక అతను, సో తను మిస్ అయ్యాడు ఎగ్జామ్. సో కాబట్టి ఇలాంటి ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు వాతావరణంతో ఫెమిలియర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడితే కొంచెం మాక్సిమం రిలీఫ్గా ఉంటుంది. సో ఇలా కొంచెం ముందుగానే రీచ్ కండి, 1 అవర్ ముందుగానే రీచ్ కండి. అండ్ ఇంకా అక్కడికి చేరిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది కనపడతారు, కనపడగానే ఫస్ట్ భయపడుతుంటారు. సో ఇలా చూడగానే 100 మంది కనపడారు, భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, వాళ్ళు కూడా కాంపిటీటర్సే మనకి. సో మనం ఫైట్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో వాళ్ళని చూసి మనం భయపడేది ఏం లేదు, వాళ్ళు మనం ఎలా భయపడుతున్నాం వాళ్ళు కూడా అలా. సో భయం అనేది తీసేయండి. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది మీ సబ్జెక్టే, మన సబ్జెక్టే రాయారు కదా. సో వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎలా చదివారో కూడా తెలియదు, అసలు చదివారో లేదో కూడా తెలియదు. సో కాబట్టి వాళ్ళని చూసి అన్నెసెసరీగా ఆందోళన పడకండి. అండ్ ఇంకా కొంతమంది ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి మెటీరియల్ పట్టుకొచ్చి అక్కడ కూర్చొని విపరీతంగా చదువుతుంటారు. సో వాళ్ళని చూసి కూడా టెన్షన్ పడకండి, వాళ్ళే టెన్షన్ పెడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు కాబట్టి మెటీరియల్ తెచ్చుకొని చదువుతున్నారు. కాబట్టి వాళ్ళని చూసి ఆందోళన పడక, చాలామంది ఇలా వాళ్ళని చూసి బాగా టెన్షన్ పడతారు, అమ్మో వాళ్ళు ఏదో చదివేస్తున్నారు ఏదో రాసేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని చూసి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి. అండ్ అన్నెసెసరీ టాపిక్స్ ఏమన్నా ఉండట్లయితే ఎదుటి వాళ్ళతోటి సబ్జెక్టుకు సంబంధించిన ఎట్టి పరిస్థితులు కూడా డిస్కస్ చేయకండి. సో ఎందుకంటే వాళ్ళు ఏదో సబ్జెక్ట్లో ఏదో ఒక టాపిక్ చెప్తారు, మీరు చదవలేదు అనుకున్నారనుకోండి, సో అనవసరంగా ఫీల్ కావాల్సింది. సో మనం ఏదైనా సరే మనం ఇన్ని రోజులు ఏం ప్రిపేర్ అయ్యామో అది పోయి ఎగ్జిక్యూట్ చేయాలంతే అది. సో అంతవరకే ఫోకస్ చేయండి, కానీ అదర్ దెన్ దట్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఫోకస్ చేయకండి. సో మీరు ఎగ్జామ్ ముందు చేయవలసిన పనులు ఇవి, ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిపోతారు. ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ కాగానే సో చుట్టూ ఉన్న జనాల్ని వాళ్ళని వీళ్ళని చూసి ఎలాంటి ఆందోళన పడకండి. అండ్ ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతూనే మీ ఓఎంఆర్ షీట్ని స్టార్ట్ చేయండి. సో మేజర్గా ఇక్కడ ఓఎంఆర్ షీట్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు పేపర్ కోడ్ ఉంటుంది, ఓవరాల్ సీరియల్ నెంబర్ ఉంటుంది, ఏనా బీనా సీనా డీనా అనే సెట్ అనేది ఉంటుంది. సో ఆ సెట్ నెంబర్ మాత్రం ప్రాపర్గా వేయండి. సో అది మిస్టేక్ చేశారనుకోండి, మీరు 150 క్వశ్చన్స్కి 150 రైట్ ఆన్సర్స్ చేసినా కానీ మీకు మార్కులు రావు. ఎందుకంటే
ఏ సిరీస్కి ఒక కీ ఉంటుంది పేపర్కి, బి సిరీస్కి ఒకటి ఉంటుంది కీ, సో ఆన్సర్కి. సో దాంతో కంపేర్ చేసుకుంటూ మన ఓఎంఆర్ షీట్ని ఆ మిషన్లో పెట్టేసి రీడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ కోడ్ తప్పబెట్టారనుకోండి, వేరే సీరియల్లో ఉన్నటువంటి ఆన్సర్కి ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తారు. సో కాబట్టి లేదంటే అసలు ఒకవేళ మిస్ చేశారనుకోండి మీది మొత్తం పక్కకు పడేస్తారు, ఇంకా దాన్ని వాల్యూడ్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర ఒక నాలుగు సీక్వెన్స్, నాలుగు కీలు ఉంటాయి. మీరు ఏ సీరియల్ నెంబర్ అయినప్పుడు దేంతో కంపేర్ చేయాలి, సో కాబట్టి దాన్ని పక్కకు పడేస్తారు. సో ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పేపర్ బుక్లెట్ సీరీస్ నెంబర్ ఆర్ కోడ్ నెంబర్ ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రాపర్గా కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని అది మీరు. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు ఇంకా టెన్షన్ పడడానికి కారణాలు ఏంటి ఎగ్జామినేషన్ హాల్లో అని చూసినట్లయితే, ఫస్ట్ మనం చదివిన వస్తున్నాయా రావా అనే టెన్షన్. ఓకేనా? టైం సరిపోతుందా లేదా అనే టెన్షన్. సో నేను ఒకవేళ తెలిసిన క్వశ్చన్లు కూడా తప్పు పెడతానని టెన్షన్. సో దీని గురించి ఏం వరీ కావాల్సిన పని లేదు. అందరికీ 150 నిమిషాలు, మనకు కూడా 150 నిమిషాలే. సో తెలియని వాటి గురించి వదిలిపెట్టేసాడు, ఇప్పుడు ఏమి చేయడానికి రాదు మనం. సో తెలియని క్వశ్చన్లు ఉంటే వదిలిపెట్టేసేయండి. సో అది దాని గురించి ఆలోచించడం అనేది టైం వేస్ట్ పని. ఓకేనా? సో చేయలేందని వదిలిపెట్టేసాను, దానికి మనం ఏం చేయలేం. మనం చదివిన దాన్ని క్వశ్చన్ వస్తే గ్యారంటీగా చేసేయండి. అండ్ ఇక్కడ పేపర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మనం హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి, మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్ అయ్యేటువంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఈ డోపమైన్ అనేది మెమరీ రీకాల్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది కాదు, చాలా రీసెర్చ్లు చేశారు, దాని ప్రకారమే చెప్తున్నాను నేను. సో ఒకసారి డోపమైన్ లేదంటే ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్స్ అంటారు, ఇవి రిలీజ్ అయినట్లయితే మనం మెమరీ రీకాల్ కెపాసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మరి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మన పేపర్ని ఎక్కడ మొదలు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతామని చూసినట్లయితే, ఫస్ట్ మీరు బాగా చదివినటువంటి టాపిక్, మీరు 100% పర్ఫెక్ట్ ఉన్నటువంటి టాపిక్, మీకు ఇష్టమైనటువంటి టాపిక్ ఏదైతే అక్కడ స్టార్ట్ చేయండి. ఉదాహరణకు బయో సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, లేదు జనరల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఒక తెలుగు ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారనుకోండి, సో ఒకటో ఆన్సర్, రెండో ఆన్సర్, మూడో ఆన్సర్ అలా పెట్టేసుకుంటూ వెళ్తుంటారు మీరు. ఎందుకంటే ఈజీగా ఉంటాయి, ఆల్రెడీ ఫుల్గా పర్ఫెక్ట్గా చదివింది కాబట్టి. సో దాంతో ఏమవుతుంది, హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. విషయం చిన్ననే ఉంటుండొచ్చు, బట్ ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్, గుర్తుపెట్టుకోండి. సో అలా మనకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో అల్టిమేట్గా మన బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమైన్స్ రిలీజ్ అయినప్పుడు మన మెమరీని ఎక్కువగా రీకాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో హ్యాపీగా మనం చదివిన మొత్తం కూడా రికవర్ అవుతూ ఉంటాయి, రికాల్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా పేపర్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ సెకండ్ సీక్వెన్స్గా చదువుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజింది, దాంట్లో ఒకటో క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్ చదివారు, రాలేదు, సో వెంటనే డిసప్పాయింట్మెంట్ గురవుతాం. ఓకేనా? లేదంటే టెన్షన్ పడుతూ ఉంటాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనకు తెలిసినటువంటి విషయం అండ్ పర్ఫెక్ట్గా ఉన్న విషయం ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో సాఫీగా జరిగిపోతుంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వచ్చేసి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు డార్క్ చాక్లెట్స్ ఏమైనా ఉంటే ప్రిఫర్ చేయండి. సో జోక్ అనుకోకండి ఇది మాత్రం, ఎందుకంటే డార్క్ చాక్లెట్స్లో కోకోవా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ కోకోవా ఫ్లేవనాయిడ్స్ అనేవి మన బ్రెయిన్ కార్టెక్స్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో స్టిమ్యులేట్ చేస్తుంటాయి న్యూరాన్స్ని, అది కూడా రీసెర్చ్. నేను ఇవన్నీ చెప్పేయన్నీ కూడా నేను రీసెర్చ్ కొన్ని కాపీస్ చూశాను, చూసి నెట్లో మీకు చెప్తూ ఉన్నాను. సో దాంట్లో ఉండేటువంటి కోకో ఫ్లేవనాయిడ్స్ అనేవి మీ యొక్క బ్రెయిన్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మెమరీని రీకాల్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఏమైనా అలసిపోయినట్టుగా అనిపిస్తే, సో లాంగ్ బ్రెత్ తీసుకోండి. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ షోస్ ద పాజిటివ్ రిజల్ట్ ఇన్ ద బ్రెయిన్ కార్టెక్స్. సో అక్కడ మెమరీ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో నుండి మనం రీకాల్ చేసుకోవాలి, డెఫినెట్గా మన బ్రెయిన్ సెల్స్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కావాలి. ఇది కూడా మనకి న్యూరోలాజికల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తూ ఉన్నారు మనకి. సో రిజల్ట్ ప్రకారం ఏంటంటే ఎక్కువగా, సో ఎక్కువ లాంగ్ బ్రెత్ తీసుకోండి. సో మధ్యలో లాంగ్ బ్రెత్ తీసుకుంటున్నట్లయితే మన బ్రెయిన్కి సఫిషియెంట్గా ఆక్సిజన్ అంతా ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎంప్టీ స్టమక్ మాత్రం వెళ్ళకండి. సో ఎంప్టీ స్టమక్ వెళ్ళాలనుకో, బ్రెయిన్ పని చేయాలంటే డెఫినెట్గా దానికి ఆ సెల్స్కి గ్లూకోజ్ అనేది కావాలి. సో మీరు ఎంప్టీ స్టమక్ వెళ్ళారనుకోండి, ఆ బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకుండా బ్రెయిన్ సెల్స్ పనిచేయవు. సో మనకు కూడా బాడీలో ఎనర్జీ లేదనుకోండి, సో ఏమవుతుంది, మనం కూడా పనిచేయం కదా. సేమ్ అదేవిధంగా మన బ్రెయిన్ సెల్స్ కూడా పనిచేయవు. సో ఎట్టి పరిస్థితిలో మీరు గ్లూకోజ్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తీసుకోండి మార్నింగ్. సో మార్నింగ్ తీసుకున్న తర్వాత నేను ఎగ్జామ్కి వెళ్ళండి, లేదంటే ఒక బాక్స్లో పెట్టుకెళ్ళేసి అక్కడ తిన్నా పర్వాలేదు. సో ఎట్టి పరిస్థితిలో కూడా ప్రీవియస్ డే కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, ఎంప్టీ స్టమక్తో ఉండకండి. ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా అడ్వర్స్ రిజల్ట్సే ఉంటాయి. సో మేజర్గా వచ్చేసి ఎగ్జామ్లో టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మాత్రం
మీకు అడ్రినలిన్ నారడ్రినలిన్ అండ్ కొన్ని హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో మన మెమరీ పైన రివర్స్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి, సో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి, మనకు వచ్చిందే రాస్తాము, ఖచ్చితంగా మనకు వచ్చిందే ఎగ్జామ్లో వస్తాయి. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి, సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తారు, మంచి మార్క్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.